దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ముచ్చలుపు 5 ఎకరాలు 63 సెంట్లు 1 బిట్టు. ప్రజెంట్ ఈ ల్యాండ్లో పత్తి మరియు కంది వేసి ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా A to Z ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? అవును, నేనేనండి. ఓకే సార్. సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 5 ఎకరాల 63 సెంట్లు అండి. 5 ఎకరాల 63 సెంట్లు? అవును సార్. ఈ 5 ఎకరాల 63 సెంట్లు ఒకటే బిట్టుగా లేకపోతే విడివిడిగా ఉందా సార్? లేదు, ఒకటే బిట్ అండి. ఒకటే బిట్టు. ఓకే సార్. ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేదా మీ పితరాజితమ సార్? మీ పెద్దవాళ్ళదా? లేదు, కొన్నదండి. నాది కొనుగోలే. మీరు ల్యాండ్ కొనుగోలే? నేను కొనుగోలే. మీరు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. అవును. ఓకే. ఈ ల్యాండ్ ఎన్ని లింకులు ఉన్నాయి సార్? ఇంతకు ముందు వాళ్ళు కొన్న వాళ్ళు లింక్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయండి. అంటే మీరు కొనక ముందు 2 లింకులు ఉన్నాయి? 2 లింకులు ఉన్నాయి. మీరు కొన్నారు కాబట్టి 3 లింకులు ఉన్నాయి. 3 లింకు. ఒకటి ఫస్ట్ వాళ్ళకి వచ్చింది, ఫస్ట్ అమ్మారు, తర్వాత ఇంకొక ఆయన అమ్మాడు, ఆ తర్వాత నేను ఉన్నాయని దగ్గర నుంచి. ఓకే ఓకే. మొత్తం టోటల్ గా ఇప్పుడు మీ దగ్గర 3 లింకులు ఉన్నాయి? 3 లింకులు. అవును. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలకి ఉన్నాయి సార్? వచ్చినాయి మీకు? వచ్చాయండి. ఓకే. అంటే కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు సార్? పాస్బుక్ అప్లై లేదు, అప్లై చేశాను. మనకు వేరే అడ్రస్, అక్కడ దర్శలో అడ్రస్ ఇచ్చారు ఇంటికి, అని వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అంతే. సో పాస్ పుస్తకాలు అయితే వచ్చున్నాయి. వచ్చున్నాయి. అది నేను ఇప్పుడు మీరు నాకు డాక్యుమెంట్ పంపించాను. నేను డాక్యుమెంట్ మొత్తం వెరిఫికేషన్ చేశాను. ఓకే. డాక్యుమెంట్ బాగుంది సార్, అందుకని. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు నాకు పంపించారు కదా ఇప్పుడు? అవునండి. చూశాను డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే సార్. 5 ఎకరాల 63 సెంట్లు? అవునండి. ఓకే సార్. ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ తార్ రోడ్డా మెట్రో రోడ్డా సార్? ఊరు పక్కనే అది యాక్చువల్ గా. విలేజ్ పక్కన? విలేజ్ విలేజ్ కి ఒక 100 మీటర్స్ ఉంటది. ఆ విలేజ్ నుంచి 2 బిట్ అన్నమాట. ఓకే. విలేజ్ నుంచి ఎగ్జాక్ట్ 100 మీటర్ దూరంలో ఉంది. 100 మీటర్ అంతే అంతే. రెండు పొలాలు అంతే, 2 గట్లు. ఓకే. 3 గట్లు మంది అన్నమాట. అంటే టోటల్ గా అయితే విలేజ్ అనుకొని వస్తుంది ల్యాండ్. విలేజ్ అనుకొని వస్తుంది. విలేజ్ పక్కనే చూస్తా వీళ్ళు. మన ఇల్లు అక్కడ పక్కన ఇల్లు కనిపిస్తా ఉంటాయి మనం నిలబడితే. ఓకే. మన ల్యాండ్ లో ఉంటే పక్కన పక్కన ఇల్లు కనిపిస్తుంది. అవునవును. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ నేల సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్? రెడ్ సాయిల్ అండి. ప్యూర్ రెడ్ సార్ లేదా బ్లాక్ రెడ్ మిక్స్ ఉంటుందా? రెడ్ సాయిల్. ప్యూర్ ఫుల్ ప్యూర్ రెడ్ రెడ్ సాయిల్. ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నాయి సార్ ఇప్పుడు? ప్రెసెంట్ ఇప్పుడు ఏం పంట వేస్తున్నారు సార్? 3 ఎకరాలు పత్తి వేస్తున్నారండి. 2 ఎకరాలేమో కంది వేస్తున్నాడు. ఓకే. 3 ఎకరాలు పత్తి, 2 ఎకరాలు కంది. కంది. అవును. ఎట్లా సార్ ఇప్పుడు మీరు కౌలుకి ఇచ్చారా? కౌలుకి ఇచ్చాను. అవునవును. ఎంత వస్తాయి సార్ సంవత్సరానికి కౌలు? సంవత్సరానికి అక్కడ 5,500 చెప్తున్నారండి ఒక ఎకరానికి. సంవత్సరానికి 5,500 రూపాయలు కౌలు. అవును. ఓకే. టోటల్ గా 5 ఎకరాలు 35,000 దాకా వస్తుంది. అవునవును. సో 40,000 బిలో వస్తాయి. 40,000 బిలో వస్తుంది. అవును. ఓకే సార్, వెరీ గుడ్ సార్. 40,000 బిలో వస్తాయి సార్. మన ల్యాండ్ లో ఒక బోర్లు ఉన్నాయి సార్? లేవండి, బోర్ లేదు. బోర్ లేదు. కరెంట్ సార్? కరెంట్ కూడా లేదు. పక్క పొలంలో ఉంది ఒక స్తంభం మోయినంగా, అంటే దాన్ని అట్లే కొలుస్తారంట కదా, స్తంభం లా కొలుస్తారంట కదా. స్తంభం ఒక స్తంభమైన ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడి నుంచి మనం లాక్కోవచ్చు. ఇంకా డీడీ గట్టే తీసుకోమన్నారు కానీ నాకు, నేను వేరే కంట్రీ లేదండి, ఇంకా నాకు అది చూసుకోలేకపోయాను అన్నమాట. అంతే. లేకపోతే మంచిగా ఆడ బోర్ వేస్తే మంచిగా పొలాలు కూడా మంచి వాల్యూ ఉంటుంది. మిరప తీసుకుంటున్నారు? మిరప వేస్తున్నారు అక్కడ. ఇప్పుడు బోర్ వేస్తే 100% ఆర్డర్ పడతాయి. 100% ఆర్డర్ పడతాయి. అవును. పక్కన ఉన్నాయి 2%. ఎన్ని అడుగులు వస్తాయి సార్? వాటర్ ఎన్ని అడుగులు పడతాయి? అది నేను కరెక్ట్ కనుక్కోలేదండి, కాకపోతే ఒక 150 నుంచి 300 మధ్యలో పడుతుంది అని చెప్పారు. అంతే కరెక్ట్ సార్? ఆ ఏరియా అంతే ఉంటుంది. ఆ ఇంచులు కూడా 2-3 ఇంచెస్ అని పడతాయి అన్నారు. 2 నుంచి 3 ఇంచుల వరకు వాటర్ పడుతుంది. వాటర్ పడుతుంది. 2 కేజీ తగ్గదాడా? పర్లేదు, ప్రాబ్లం లేదు. అవును సార్. ఆ ఏరియాలో అయితే 2 ఇంచులు వాటర్ తగ్గ సార్? 2 తగ్గదు. అవును. ఈ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? మన లాంటికి ఏమన్నా లేదండి. ఫెన్సింగ్ లేదు. చుట్టూ ఫెన్సింగ్ లేదు. ఫెన్సింగ్ లేదు. మామూలు గట్టు, మెయిన్ గట్టు ఉంటుంది కదా, అది ఉంటుంది. అవి చెట్లు ఉంటాయి కదా, అవి అతను అదే మన వేసుకునే ముందు పక్కన క్లీన్ చేసి దాని అంతా ఒక రౌండ్ 5 ఎకరాలకు ఒక రౌండ్ పెట్టాడు అన్నమాట మన గట్టు వరకు. సార్ నాకు తెలియకెడుతున్న ఫ్రెండ్లీగా, మీరు ఈ ల్యాండ్ అమ్మడం కారణం ఏంటి?
నాకు యాక్చువల్ గా వీసా వచ్చిందండి, వేరే కంట్రీకి వెళ్తున్నాను నేను. ఫస్ట్ కొనుక్కుంది అయితే ఉంచుకుందామా నేనే. యాక్చువల్ మాది ప్రాపర్ దర్శే, మా మా ఫాదర్ దగ్గర నుంచి కొంత ల్యాండ్ ఉంది నాకు, ఇంకా దీనిని కూడా ఉంటుందిలే, డబ్బులు వచ్చినప్పుడు ఇంకా చేసుకుని ఉంచుకుందాం మనకి మన ఏరియా కదా అనుకున్నాను. నేను యాక్చువల్ గా వేరే కంట్రీకి వెళ్తున్నాను కదా, అప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు 2-3 ఇయర్స్ కి ఎప్పుడు వస్తాం కదా మన, అప్పుడు దాన్ని అట్లా పెట్టుకుంటాం అన్న ఉద్దేశంలో. ఇంకోటి నాకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ కైనా కావాలంటే పనికి వస్తాయి కదా, అక్కడ ఏమైనా ఇల్లు కొనుక్కోవాలన్నా ఏమైనా కావాలన్నాని అనమాట, అందుకని చెప్పేసి అమ్ముతున్నాను అంతే, ఇంకేం లేదు, లేదు దానికి రీజన్ ఏం లేదు. సార్ ఇప్పుడు 5 ఎకరాలు 63 సెంట్లు మీ పేరుతో ఉందా సార్? నా పేరు మీద ఉందండి, వేరే వాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు, మీ బ్రదర్ సిస్టర్ ఇట్లా ఉంటుంది కదా. ఏం లేదు, నా ఓన్, నేను ఇక్కడ నా పేరు. మీరు ఒక 5 ఎకరాలు 63 సెంట్లు మీ పేరుతోనే ఉంది? నా పేరు మీద అవును. ఓకే సార్, ఇప్పుడు టోటల్ గా వచ్చే లోపు సార్ ఇది ఏ జిల్లా వస్తుంది? ప్రకాశం జిల్లా దర్శి మండలం అండి. దర్శి, దర్శి సిటీ నుండి దర్శి నియోజకవర్గం కూడా సార్? అవును, నియోజకవర్గం కూడా దర్శి. దర్శి మండలం, దర్శి నియోజకవర్గం. అవును. ఓకే సార్, దర్శి దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? 10 కిలోమీటర్లు వస్తుంది. దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్కి 10 కిలోమీటర్ దూరం కూడా ఉంది. అవును. ఓకే సార్, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? నేను 8 లాక్స్ చెప్తున్నాను అండి, నెగోషియబుల్. ఒక ఎకరం 8 లక్షలు చెప్తున్నారు? 8 లక్షలు. అవును, నెగోషియబుల్. నెగోషియబుల్ కూర్చుంటే, కూర్చుంటే ఫైనల్ రేట్ ఇంకా నెగోషియబుల్. ఫైనల్ రేట్ అది కూడా ఎందుకంటే నాకు తొందరగా అయిపోతే తగ్గిస్తాను, నేను కూడా వేరే వెళ్ళడానికి ఉంటుంది కదా, టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని. ఎక్కువ రోజులు టైం పెట్టుకోకుండా ఉంటే, టైం పెట్టుకుండా కొంచెం అమౌంట్ కూడా తగ్గిస్తారు. తగ్గిస్తాను. ఓకే సార్, అర్థమే సార్. మీరు వేరే కంట్రీ వాళ్ళకి కొంచెం అమౌంట్ అవసరం కాబట్టి. అవసరం కదా, ఇప్పుడు 3 మంత్స్ వెయిట్ చేయాలి అనుకోండి, నాకు అప్పుడు వీసా అవసరం, 3 మంత్స్ వెయిట్ చేయలేను కదా నేను. కావాలంటే ఉంటాను, కాకపోతే తగ్గిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా అనుకుంటున్నాను. ఎస్ కరెక్ట్ సార్, మీకు మంచిది కదా. అవునవును, వస్తాను సార్. ఒక ఎకరం కాస్ట్ అయితే 8 లక్షలు చెప్తున్నారు. 8 లక్షలు అండి. అవును. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు అంటే మీ టైం బట్టి అమౌంట్ అనేది పెరుగుతుంటుంది అంటారు అంతే కదా? అంతే, అంతేనండి. వాళ్ళు 3 మంత్స్, 2 మంత్స్, 1 మంత్, అవును, 10 డేస్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? అవును. ఓకే సార్, దర్శ సిటీ నుంచి అయితే మటుకు 10 కిలోమీటర్స్ వస్తుంది ఈ ల్యాండ్. అవునవును, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, పక్క రిజిస్ట్రేషన్. పక్క రిజిస్ట్రేషన్. ఓకే, సూపర్ ల్యాండ్, మంచిది సార్. దీనికి ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా సార్? అవును, నేను చెప్పడం వచ్చి వెలిగొండ ప్రాజెక్ట్ ఓకే అయితే దీనికి వాటర్ వస్తాయండి. వెలిగొండ ప్రాజెక్టు అయితే ఈ ల్యాండ్ వాటర్, ఈ ల్యాండ్ కింద వాటర్ వస్తుంది. అది ఆ ప్రాజెక్ట్ కింద ఉంది ఈ ల్యాండ్. ఆహా, ఓకే. కాలువకు దగ్గరలో ఉంది ఈ ల్యాండ్. దగ్గరలో ఉంది అంటే ఒకవేళ కాలువ శాంక్షన్ అయితే ఈ పొలాల నుంచి పోవాలి, ఈ పొలాలకు వాటర్ వస్తాయి అనమాట. వెలుగోడు, వెలుగొండ ఉండే రెండు కన్ఫ్యూజన్ నాకు. వెలుగోడు కూడా ఉంటుంది ప్రాజెక్ట్ అనుకుంటా. వెలుగోడు ఏదో ఒక కొత్త అనుకోండి ప్రాజెక్ట్ ఉంది నాకు అంత, కానీ నేను అంటే చెప్పినప్పుడు వినలేదు, మనకు అవసరం లేదు అన్నట్టుగా. అదర్వైజ్ అది ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.